గురుదేవులు శ్రీ జ్ఞానానందగిరి మహారాజ్ గారి పాదపద్మములకు సాష్టాంగ నమస్కారములు. క్రియాయోగ గురు పరంపరకు, విశ్వ గురు పరంపరకు పాదాభివందనములు. గురుదేవులు శ్రీ జ్ఞానానందగిరి మహారాజ్ గారి విశిష్ట రచన హిమాలయ యోగులతో క్రియాయోగి అనుభవాలు 4వ భాగమునకు కేఎంసి ప్రేక్షకులకు, అభిమానులకు స్వాగతం. గురుదేవులు తమను సంభ్రమాశ్చర్యాలకు గురి చేసిన సంఘటనలను గురించి వివరించారు ఈ అధ్యాయంలో. మరెందుకు ఆలస్యం? ఆ సంభ్రమాశ్చర్యాలకు గురి చేసినటువంటి విశేషాలు ఏమిటో తెలుసుకుందాం పదండి. నీళ్లు మాత్రమే త్రాగే భైరవ అఘోరి బాబా. కేదార్నాథ్ వెళ్లే దారిలో ఉంటుంది గౌరీకుండం. ఇద్దరు సాధువులతో కలిసి వెళుతున్నాను. హిమాలయాల గురించి, యోగులను గురించి చర్చిస్తూ వెళుతున్నాము. అందులో ఒక సాధువు భైరవ అఘోరి బాబాని ఎప్పుడైనా దర్శించారా మీరు అని అన్నాడు. అప్పుడు రెండో సాధువు, లేదు లేదు, ఆయన ఎవరినీ దగ్గరకు రానియడు, దగ్గరికి వెళితే రాళ్లతో కొడతాడు అన్నాడు. అప్పుడు మొదటి సాధువు, లేదు, బాబా దగ్గరికి వెళ్ళిన వాళ్ళకి ఆయన ఒక పరీక్ష పెడతారు. బాబా దగ్గరికి ఎవరు వెళ్ళినా కొండకున్న మంచు గడ్డని కొంత తీసి వాళ్ల ముందు పడేస్తారు. అది వెంటనే రత్నంగా మారుతుంది. ఆశతో అది తీసుకోబోతే అప్పుడు బాబా రాళ్లతో కొడతాడు. ఆ రాళ్ళు కూడా మనకు తగలకుండా ప్రక్కవైపు విసురుతాడు. దానికి భయపడి అక్కడికి ఎవరెళ్ళినా పారిపోయి వస్తూ ఉంటారు అని ఆ సాధువు చెప్పారు. అంటే వారు కేవలం దేనిపైన ఆశలేని జిజ్ఞాసులనే దగ్గరకు రానిస్తారని తెలుస్తోంది. మనం వారితో చేసేది కేవలం ఆధ్యాత్మిక చర్చ మాత్రమే. వారి దర్శనం కోసమే కదా మనం వెళ్ళేది. అప్పుడు వారు మనకి అనుమతిస్తారేమో అని నేననగా మొదటి సాధువు అవునని చెప్పారు. రెండో సాధువు భయపడి రాలేక అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మొదటి సాధువు కొద్ది దూరం వరకు వచ్చి దారి చూపించి, మా గురువుగారు కేదార్నాథ్లో నా కోసం ఎదురు చూస్తున్నారు, నేను వెళ్ళాలి. అదిగో ఎదురుగా దూరంగా కనిపించే ఆ పర్వతంపై ఒక గుహ ఉంటుంది, అక్కడ వెతకండి అని తెలిపి వెళ్ళిపోయారాయన. లోయల గుండా సుమారుగా 40 కిలోమీటర్లు ప్రయాణించి ఎంతో ప్రయాసపడి 3వ రోజున అక్కడికి చేరుకోగలిగాను. అక్కడికి వెళ్ళేసరికి రాత్రి 2 గంటలవుతుంది. పౌర్ణమికి ముందు గనక కొంచెం వెలుతురుగా ఉంది. కొన్ని పెద్ద మొదులను ధునిగా వెలిగించి అందులో కూర్చొని ధ్యానమగ్నుడై ఉన్నారు భైరవ అఘోరి బాబా. వారెప్పుడు ధ్యానం నుండి బయటకు వస్తారా అని తెల్లవార్లు ఎదురు చూశాను. అప్పుడు ఉదయం 7 గంటల సమయం అవుతోంది. సూర్యుడొచ్చాడు. భైరవ అఘోరి బాబా నెమ్మదిగా కళ్ళు తెరచి అలాగే కొద్దిసేపుండి సూర్యునికి నమస్కరించి నా వైపు చూశారు. వెంటనే సాష్టాంగ ప్రణామం చేశాను. అగ్నిలోంచి నిప్పును ఒకటి బయటికి వేశారు. అది బంగారంగా మారిపోయింది. ఓహో, ఈ మహాత్ముడు నాకు పరీక్ష పెడుతున్నాడని భావించి దానివైపు చూడనైనా చూడలేదు నేను. 1 గంట సేపు మౌనంగా ఉండి, ఎందుకొచ్చావు అని అడిగారు. బాబా, తమరి దర్శనం కోసం వచ్చాను అన్నాను. ఇంకేం, దర్శనం చేసుకున్నావుగా, ఇక వెళ్ళు అన్నారు. తమరు అవకాశం ఇస్తే కాసేపు మాట్లాడి వెళ్తాను అని మృదువుగా అడిగాను. వారు దయతో సరేనన్నారు. బాబా, మీ గురించి కాస్త తెలుపండి అని అడిగాను. నా వయసు 80 సంవత్సరాలు. మా గురువుగారికి ఇప్పుడు 150 సంవత్సరాలు ఉంటాయి. వారు ఇక్కడ నుండి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్నారు. వారి పేరు కాళీ అఘోరి బాబా అని తెలిపారు. సంవత్సరానికి ఒకసారి గురు పూర్ణిమ రోజున గురుదర్శనానికి వెళుతూ ఉంటాను అన్నారు. బాబా, దయచేసి ఒకసారి మీ గురువుగారి దర్శనం నాకు కూడా చేయించరు అని బ్రతిమలాడుతూ అడిగాను. దానికి ఆయన నిరాకరించారు. ఎంతోసేపు ప్రాధేయపడగా దయతో చివరకు ఒప్పుకున్నారు. కానీ అక్కడ మౌనంగా ఉండాలి, గురువు ఆజ్ఞ వేస్తేనే మాట్లాడాలి, లేదంటే లేదు అని చెప్పారు. అలాగే బాబా అన్నాను. భైరవ అఘోరి బాబాతో కలిసి నేను కూడా బయలుదేరాను. 2 రోజుల పాటు ప్రయాణించాము. బాబా చాలా వడివడిగా, తేలికగా నడుస్తున్నారు. 2 రోజులలో కేవలం 2 సార్లు మాత్రమే నీరు త్రాగారు. బాబా అఘోరులంటే నరమాంసం తింటారని అంటారు.
మీరు మాత్రం 2 రోజుల నుండి కేవలం నీరు మాత్రమే త్రాగారు, అది కూడా కొద్దిగానే త్రాగారు అన్నాను. కఠోర సాధన చేయడం వల్ల ఏ ఆహారం తీసుకోకుండానే ఉండగలను నేను, ఆకలి అనేది కలగదు, కేవలం రోజుకోసారి కొన్ని నీళ్లు మాత్రమే తీసుకుంటాను అంతే అన్నారు. బాబా, మీరు అగ్నిలో కూర్చొని సాధన చేశారు, అది ఎలా సాధ్యమవుతుంది మీకు? యోగ విద్యలో ప్రావీణ్యం పొందిన యోగిని అగ్ని కాల్చలేదు, ప్రాణాయామం సిద్ధిస్తే అది సాధ్యమే. మా గురువుగారు నాకు పంచభూత స్తంభన విద్య నేర్పించారు అన్నారు. నిర్వికల్ప సమాధి లభిస్తేనే అది సాధ్యమవుతుంది, లేనిచో సాధ్యపడదు అని బాబా చెప్పారు. తెల్లవారుతుండగా కాళీ అఘోరి బాబా దర్శనానికి చేరుకున్నాము. ఆ రోజు గురు పూర్ణిమ, ఉదయం 6 గంటలవుతోంది. బాబా గుహలో లేరు, వారు వచ్చే వరకు అలాగే వేచి ఉన్నాము. 1 గంట తర్వాత నీళ్ల అడుగు భాగం నుండి పైకి వచ్చి నీటిపై అలాగే పద్మాసనంలో ఉండి ధ్యానముద్రలో ఉన్నారు. కాసేపటి తర్వాత నీటిపై నుండి పైకి లేచి ఏ ఆధారమూ లేకుండా గాలిలోనే ధ్యానంలో ఉన్నారు. 1 గంట తర్వాత లేచి వచ్చి 1 గోతిలో కూర్చొని వారి శిష్యుడైన భైరవ అఘోరి గారికి సైగ చేశారు. భైరవ అఘోరి బాబా వారి గురువుగారిని గోతిలోనే పూడ్చేశారు. అక్కడే వారి గురువుగారి వద్దనే శిష్యుడు కూడా ధ్యానంలో కూర్చుండిపోయారు. 12:12 మట్టిలోంచి అమాంతంగా పైకి లేచి వచ్చారు కాళీ అఘోరి బాబా. శిష్యుడు గురువుగారికి గురు పూజ ప్రారంభించి సకల మర్యాదలతో పూజ ముగించారు. తర్వాత గురువుగారైన కాళీ అఘోరి బాబా తన శిష్యుడి యొక్క యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఇద్దరూ కాసేపు అలాగే మౌనంగా ఉండిపోయారు. ఇతనెవరు అని నా వైపు చూసి అడిగారు కాళీ అఘోరి బాబా. మీ దర్శనం కోసం ప్రాధేయపడగా తీసుకువచ్చాను అన్నారు. గురు శిష్యులిద్దరూ గుహలోకి వెళ్ళి 3 గంటల సేపు ఏకాంతంగా గడిపి వచ్చారు. ఏవో రహస్య సంభాషణలు చేసుకొని వచ్చి ఉంటారు. అది చాలా పొడవైన గుహ. కాళీ అఘోరిజీది నల్లటి శరీరము, పొడవైన గోళ్ళు, నేలపై కుప్పగా పడి ఉన్న తాళ్లలాంటి జడలు, తేజస్సుతో కూడిన కళ్ళు, గొప్ప తపస్వి ఆయన. వారు పూర్తిగా నిరాహారి. బాబాకు ప్రణమిల్లి, బాబా నాపై దయ ఉంచి నాకున్న కొన్ని సందేహాలు తీర్చగలరా అని అడిగాను. దానికి సమ్మతిస్తూ అడుగుబేట అన్నారు. బాబా, మీరు మొదట నీటి అడుగున ధ్యానం చేశారు, తర్వాత నీటిపైన ధ్యానం చేశారు, ఆ తర్వాత గాలిలోనే ధ్యానంలో ఉన్నారు, దాని తర్వాత గోతిలో పాతిపెడితే అలాగే ధ్యానంలో ఉండిపోయారు, 12:00 గోతిలోంచి స్వయంగా మీరే పైకి వచ్చేశారు, అందులోనూ మీరు నిరాహారి అనగా విన్నాను. బాబా, మీకు ఇది ఎలా సాధ్యమైంది? 150 సంవత్సరాల వయసులో ఇన్ని చిత్ర విచిత్రాలు ఎలా చేశారు? అఘోరిలంటే నరమాంసం తింటారనగా ఇంతకుముందు నేను విన్నాను, మరి మీరు నిరాహారులుగా ఎలా మారారు? దయచేసి వీటికి సమాధానం ఇవ్వండి అని కోరగా కాళీ అఘోరి బాబా వాటికి జవాబుగా, నాయనా, మా అఘోరి సాంప్రదాయంలో గురువులు శిష్యుణ్ణి చాలా కఠిన పరీక్షలకు గురి చేసిన తర్వాత మాత్రమే విద్య నేర్పుతారు. యోగ విద్యలో మమ్మలను మా గురువులు ప్రావీణ్యులను చేశారు. మా సాంప్రదాయం ప్రకారం పూర్వం చనిపోయిన కళేబరాలే తిన్నాను. నేను విపరీతమైన సాధన చేసి ప్రాణాయామంలో పట్టు సాధించడంతో నాకు నిర్వికల్ప సమాధి సిద్ధించింది. తర్వాత జలస్తంభనం, అగ్నిస్తంభన, వాయుస్తంభన, ఆకాశస్తంభన, భూస్తంభన విద్యల్లో ఆరితేరాను. నా కఠోర సాధనలతో నిరాహార స్థితి దానంతటదే కలిగింది. ఆకలివేనదే తినడమెందుకు? యోగ సాధనలో ఎంతో మహత్తు దాగి ఉంటుంది. గడ్డిపోచలను తాడుగా పేనితే ఏనుగునైనా బంధించినట్టు ప్రతినిత్యం నిరంతర సాధన చేయడంతో సాధ్యం కానిదేదీ లేదు. ఏనుగు సైకిల్ తొక్కడం లాంటి సర్కస్ విన్యాసాలెన్నో మీరు చూస్తారు కదా, అదంతా నిరంతర అభ్యాస బలమే. ప్రాణాయామంతో శ్వాసని ఆధీనంలోకి తెచ్చుకున్న యోగికి ప్రతి ఒక్కటి సాధ్యమే అని కాళీ అఘోరి బాబా తెలిపారు. నేను 1 సంవత్సరానికి 1 సారే గుహ నుండి బయటకు వస్తాను, ఇక మీరెళ్ళొచ్చు అని లోనికి వెళ్ళి బండతో తమను తాము మూసివేసుకున్నారు. భైరవ అఘోరి గారు, నాయనా, ఇక సంతోషమే కదా నీకు, వెళదాం పదా అనగా
రెండు రోజులు ప్రయాణించి మళ్ళీ వారి గుహకు చేరుకున్నాము. ప్రయాణంలో నాకు ఆకలిగా ఉంది బాబా అన్నప్పుడల్లా రోజుకొకసారి మంచుగడ్డలని రెండు యాపిల్స్గా మార్చి ఇచ్చేవారు. బాబా, ఇది ఎలా సాధ్యమైంది మీకు? ఆ రోజు నిప్పును బంగారంగా మార్చారు, ఇప్పుడేమో మంచు ముద్దలని యాపిల్స్గా మారుస్తున్నారు, చాలా రుచిగా కూడా ఉన్నాయవి అని చెప్పి వాటిని తినేశాను. నాయన, నిర్వికల్ప సమాధి అందుకున్న యోగి సంకల్పిస్తే ఏదైనా చేయగలడు. పంచభూతాలు అతని ఆధీనంలో ఉంటాయి, కానీ యోగి అనిచ్ఛలోని ఇచ్ఛతో ఈ పనులు చేస్తాడు. దేనిపైన అతనికి కోరిక ఉండదు, ఏది చేసినా నిస్వార్థంగా సాక్షిగా ఆసక్తి విడిచి అభిమానం అహంకారం లేకుండా చేస్తాడతడు. హిమాలయంలో రహస్యంగా సాధన చేసే ప్రతి యోగి కూడా ఈ యోగ విద్యలో ప్రావీణ్యుడే, లేకపోతే ఈ మంచు పర్వతాలలో జీవించలేరు. క్షణానికొక రకంగా మారే ప్రకృతి, విపరీతమైన మంచు వర్షాలు, భయంకరమైన చలిలో ఇక్కడ మామూలు వ్యక్తులు ఉండలేరు, తట్టుకోలేరు. ఈ మహనీయుల తపోపుణ్యం వల్లనే భూమాత ఎంతో తాపాన్ని భరించగలుగుతుంది. వీరు నిస్వార్థంగా లోకశాంతిని కోరుకుంటారని చెబుతూ భైరవ అఘోరి బాబా ఇంకా ఎన్నో విషయాలు చెప్పారు. రెండో రోజు ఉదయం బాబా దగ్గర సెలవు తీసుకొని ధన్యవాదములు అర్పించి బయలుదేరి ఒక వారం రోజుల్లో ప్రముఖ పుణ్యక్షేత్రం కేదార్నాథ్ చేరుకున్నాను. జై జ్ఞానందగిరి మహారాజ్కి జై. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.